Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatham, Munduga Pradhanamsalu. Muthyappu Pandiri Vahana Sevalo Kalyana Venkateswarudu. Srinivasa Mangapuramlo Katakshinchina Bhakta Sulubhudu. Chandraprabha Vahana Sevalo Kapileswara Swami Anugraham. Tirupati Kapilatirthamlo Vaibhavanga Brahmotsavam. Tirupati Govindaraja Swami Alayamlo Saravegamga Abhiruddhi Panulu. TTD JEO Parisilanalu Adhikarulaku Palu Suchanalu. Srikakulam Jilla Sangamlo Koluvaina Mahimanvita Alayam. Panchalinga Kshetralo Okataina Sangameswara Alayam. Pratyeka Kathanam. Sri Kalyana Venkateswarudu, Muthyappu Pandiri Vahana Sevalo, Mugdha Manoharanga Bhaktulanu Anugrahincharu. Swami Varini, Sveta Varna Kantullo Sevinchi Bhaktulu Mugdhulayyaru. Tirumala Tirupati Devsathanam Adhvaryamloni Srinivasa Mangapuram Sri Kalyana Venkateswaralayamlo, Varshika Brahmotsavalu Ghananga Jarugutunnayi. Utsavalo Bhaganga Mangalavaram Sayantram Muthyappu Pandiri Vahana Seva Jarigindi. Sarvalankara Sobhitanga Alankara Bhushitulanu Chesina Sridevi Bhudevi Sameta Sri Kalyana Venkateswara Swamivarini Archakulu Muthyappu Pandiri Vahanampai Asinalanu Chesi Mela Talalu Mangala Vaidyala Naduma Alaya Madavidhillo Uregincharu. ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని దయ్య ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి సొంపైన సొగసుల కొలువుని దయ్య ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు విహరిస్తున్నారు కాబట్టి మనఃపీడ ఉపశాంత ఏ అన్నం కాబట్టి మనస్సు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు చంద్రుణ్ణి సందర్శించినప్పుడు ముత్యాన్ని చూసినప్పుడు మనస్సు ఆకర్షితమై చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేది ప్రతీక. అదేవిధంగా ఎల్లుండి గరుడ సేవ, తదుపరి 1వ తారీఖున బంగారు రథము, తదుపరి రథోత్సవము 4వ తారీఖున చక్రస్నానంతో పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు భక్తులకు తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గరుడ సేవ నాడు కొన్ని వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు హారము వస్తుంది, అదేవిధంగా వాహనము, వాటిని ఏర్పాట్లు, వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కలిగే విధంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తిరునగరి కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. కపిలేశ్వర స్వామివారిని, అమ్మవారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పురవిధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతరం కపిలేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం స్వామివారి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. చూడ చక్కగా అలంకరించిన స్వామివారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి బాజా భజంత్రిల నడుమ పురవిధుల్లో ఊరేగించారు. కపిలేశ్వరుని కనులారాగాంచి భక్తులు శివనామస్మరణలతో పులకించారు. తిరు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 1,30,00,000తో జరుగుతున్న అభివృద్ధి పనులను, అలాగే తిరుపతిలోని పలు ప్రాంతాలను టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం మంగళవారం పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో 8 మార్చి మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను టీటీడీ మహిళా అధికారులతో సమీక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న జేఈఓ కార్యాలయంలో టీటీడీలోని వివిధ విభాగాల మహిళా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీలో పనిచేసే సుమారు 240 మంది మహిళా ఉద్యోగులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, భక్తి గీతాల పోటీలు, ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఇక మంగళవారం ఉదయం టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం తిరుపతిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా అలిపిరిటు చెర్లోపల్లి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. జూ పార్క్ దాటిన తరువాత ఏర్పాటు కానున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై మ్యాప్ ద్వారా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ముందున్న రైల్వే ట్రాక్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. తరువాత తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాలను రైల్వే అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని 1,30,00,000తో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. బుగ్గ మండపం, కళ్యాణ మండపం, అద్దాల మండపం, ఉచిత లగేజీ సెంటర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోవిందరాజస్వామి దేవాలయము మనకు దాదాపు 10 దేవాలయాలకు స్పెషల్ ఆఫీసర్స్ని నియమించాము. ఎందుకంటే వారవారము దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నాము. కాబట్టి దేవాలయాలకు పూర్తిగా పవిత్రత, భక్తులందరినీ ఆకట్టుకునే విధంగా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం కొన్ని మనం చర్యలు చేపట్టినట్లయితే ఎక్కువ మంది భక్తులు భగవంతుని చేరడం జరుగుతుంది. గోవిందరాజస్వామి దేవాలయము, పార్థసారథి దేవాలయము, ఆండాల అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా అందరూ ఉన్నారు. కాబట్టి ఈ సముదాయాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఇప్పుడు లోపల ఉన్న ఈ టికెట్ కౌంటర్స్ని బయటకు తీసుకొని వెళ్ళడము ఒక ముఖ్య ఉద్దేశము. ఎంట్రన్స్లో దాని వాల్కి ఒక పెయింటింగ్ చేయగలిగితే అంటే గోవిందరాజస్వామి యొక్క మహిమలు ఒక పురాణాన్ని కానీ భక్తులందరికీ తెలిసే విధంగా ఒక పెయింటింగ్ని కూడా తీసుకొని రావడము, తర్వాత ఇక్కడ వాటర్ అక్యుములేషన్ కాకుండా ఎప్పటికప్పుడు పోయే విధంగా వైడన్ చేసి దానికి అవుట్లెట్ బాగా అభివృద్ధి చేయాలి అనేది ఒకటి. తర్వాత అద్దాల మహల్ని చూసాము, దాంట్లో మధ్యలో ఊంజల్ని తీసుకొని రావడము, తర్వాత దాన్ని మిర్రర్స్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చర్య తీసుకోవడము, తర్వాత తిరుమల నంబి టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఒకటి గోవిందరాజస్వామి టెంపుల్ లోపల ఉన్నది కాబట్టి ఇది 3వ తారీఖు కల్లా పూర్తి చేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి మొత్తం ఒక మంచి ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుందని భరోసా ఇస్తున్నాము. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ. అక్కడి నుంచి శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విజయవాడకు చెందిన సమరసత ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సమీపంలోని తొండమనాడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంచనం పేరిట ఆలయ శుద్ధి చేయడం సంప్రదాయం. ఈ సందర్భంగా పలు సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అధికారులు, అర్చకులు ఆలయ గోడలు, పూజా సామగ్రిలను శుద్ధి చేశారు. పంచలింగ క్షేత్రాల్లో 3వది శ్రీకాకుళం జిల్లా సంగంలో ఈ పుణ్యధామం కొలువదీరి ఉంది. నాగావళి నది త్రివేణి సంగమంగా ఉన్న ఈ ప్రదేశంలో పరమేశ్వరుడు సంగమేశ్వరుడు వేంచేసి భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. బలరాములు ప్రతిష్ఠించిన ఈ ఆలయం చూసినంత మేర పచ్చదనంతో శోభిల్లే వాతావరణం నడుమ శ్వేతవర్ణ స్వయగంతో కనువిందు చేస్తుంటుంది. ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. త్రివేణి సంగమ తరంగాల హోరు ఓ పక్క, పవిత్ర పంచాక్షరీ నామస్మరణతో కనువిందు చేసే సంగమేశ్వర దేవాలయం మరో పక్క, ఇలా సంగం గ్రామం ఓ అలౌకిక అనుభూతిని అందిస్తూ ఉంటుంది.
చుట్టూ చూసినంత మేర పచ్చదనం కనిపించే ఈ గ్రామం మధ్యలో తెల్లగా ధగధగా మెరిసిపోతూ ఉంటుంది సంగమేశ్వర ఆలయం. ఆలయ ప్రవేశ గోపురం పసుపు వర్ణంలో ఉంటుంది. ఎదురుగా అతిపెద్ద వృక్షరాజాలు భక్తులను మైమరపిస్తూ ఉంటాయి. ఆలయ నిర్మాణ శైలి కళింగరాజుల నిర్మాణ శైలిని తలపిస్తూ ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనిస్తారు. శివయ్యకు ఎదురుగా ఉండాల్సిన నందీశ్వరుడు కొద్దిగా పక్కకు ఉంటాడు. నంది ఎదురుగా లేని శివయ్యను చూడడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఎల్లప్పుడూ పరమేశ్వరుడి సేవలో తరించాలనుకున్న వీరభద్రుడు తాను ఎప్పుడు శివుణ్ణి చూస్తూ ఉంటానంటూ నందీశ్వరుణ్ణి పక్కకు జరగమన్నట్టు ఐతిహ్యం. ఇందుకు గుర్తుగా నందీశ్వరుడు వెనుక ప్రవేశ ద్వారం వద్దనే వీరభద్రుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక ఆలయంలోకి చేరుకున్న భక్తులకు నెమలి వాహనంతో ఆశీర్వదించే కుమారస్వామివారు దర్శనమిస్తారు. కుమారస్వామివారి విగ్రహంపైనే చక్కటి వర్ణచిత్రం కూడా కనిపిస్తుంది. స్వామివారి విగ్రహాన్ని మనోహరంగా రూపొందించారు. అలాగే కుడివైపున కాళికాదేవి విగ్రహం గంభీరంగా దర్శనమిస్తుంది. వీరిద్దరికీ నమస్కరించుకున్న భక్తులు ద్వారపాలకుడిగా ఉన్న గణనాథుడికి ప్రణమిల్లుతారు. ఈ ఆలయంలో ద్వారపాలకులు ఉన్నప్పటికీ గోడలకు వేసిన సున్నం కారణంగా ఆ ప్రతిమలు కనిపించడం లేదు. ఇటీవలే గణనాథుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక గర్భాలయం చాలా కిందుగా ఉంటుంది. భక్తులు నేల మాళిగలోకి దిగినట్టుగా కొద్దిగా కిందుకు దిగి గర్భాలయానికి చేరుకోవాలి. గర్భాలయంలో శివలింగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. రుద్రాక్ష రంగులో ఉండే శివయ్య దర్శనంతో భక్తులు తరిస్తారు. స్వామివారిని చుట్టుకున్న నాగశివలింగం, బిల్వపత్రాలు, పుష్పాలతో సంగమేశ్వరుడు భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అర్చక స్వాముల వేదమంత్రాలకు అనుగుణంగా స్వామివారి లీలా వైభవాన్ని తలుచుకుంటూ కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులు కృతార్థులవుతారు. ఇక ఈ క్షేత్ర ప్రాశస్త్యం విషయానికి వస్తే, ఈ క్షేత్రం పితృకర్మలకు, అస్థికల నిమజ్జనానికి ప్రసిద్ధి పొందింది. అలాగే అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణకు ఈ క్షేత్ర దర్శనం పేరుగాంచింది. సంగమేశ్వరుని దర్శించుకున్న భక్తులు కొద్ది దూరంలోని త్రివేణి సంగమ స్థానాన్ని దర్శించుకునేందుకు బయలుదేరుతారు. ఆలయం నుంచి కేవలం నడకదారిలోని ఈ సంగమ స్థానానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఓ పక్క నాగావళి, మరో పక్క వేగావతి, సువర్ణముఖి నదులు కలిసి ఇక్కడ త్రివేణి సంగమంగా సాగుతూ ఉంటాయి. వేగావతిలో సువర్ణముఖి అంతర్వాహినిగా చేరుతుంది. ఈ మూడు నదులు కలిసే పవిత్ర సంగమ స్థలం ఎంతో కమనీయంగా ఉంటుంది. భక్తితో పాటు ప్రకృతిని ఆరాధించే వారికి ఈ సంగమ స్థానం నిజంగా ఓ కానుకలాంటిది. ఇలా సంగమేశ్వరుడి దర్శనం, త్రివేణి సంగమ స్నానంతో భక్తులు తరిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న
శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేశారు. మాఘమాసం మంగళవారం సందర్భంగా గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత అష్టోత్తర శతనామాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. అలాగే హైదరాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో రామబంటుకు అభిషేకం నిర్వహించాక సింధూర అర్చన, తమలపాకుల అర్చనలు చేశారు. తరువాత సకల సుందరంగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. చిత్తూరులో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పురుషామృగ వాహన సేవలో భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు చేశారు. తరువాత ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి యాగశాలలో కొలువదీర్చారు. తొలి సూర్యకిరణాలు స్వామివార్లను స్పృశించగానే అర్చకులు రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను పురుషామృగ వాహనంపై ఆసీనులను చేసి నగరోత్సవం నిర్వహించారు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండి రామాలయంలో శ్రీ భక్త సంజీవరాయ స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తుల ఇష్టదైవంగా కొలువైన ఒంటిమిట్ట కోదండి రామాలయానికి క్షేత్రపాలకుడైన భక్త సంజీవరాయ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించాక వేడుకగా సాగిన భక్త సంజీవరాయ స్వామివారి అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయులయ్యారు. అదేవిధంగా కడపలోని శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను నిర్వహించారు. తరువాత మంగళధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం సందర్భంగా గణనాథునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరుతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పట్టువస్త్రాలు, వెండి రజిత కవచ ధారణ చేశారు. పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరిక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ కాళికంబ సమేత చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవను నిర్వహించారు. ప్రాతకాలమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు చేశారు. తరువాత అష్టోత్తర పఠనం సహితంగా బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన సేవను నయన మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కాళికాంబ దేవిని సేవించి చంద్రశేఖర స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దాసర్లపల్లి కొండపై కొలువైన శ్రీ జ్ఞానాభిరాముడి ఆలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను సకలాభరణాలు, పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించి నిత్య పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకిపై కొలవదీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామ, జయరామ, జయ జయరామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నిపల్లిలో కొలువైన శ్రీ తిమ్మప్ప స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. చక్కటి వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిమ్మప్ప స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవిత ధారణ, మంగళ్య పూజలు, జీలకర్ర బెల్లం మంగళ్య ధారణ తదితర క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అలాగే
అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో చల్లని తల్లికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. మాఘమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి వేకువజాముని పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణ రజిత ముత్యాల ఆభరణాలు, వివిధ సుగంధ భరిత పుష్పాలు, నిమ్మకాయల మాలలతో శోభాయమానంగా అమ్మవారిని అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని సేవించి నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా సంతపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి నిత్యాభిషేకాలు అర్చనలు చేశారు. తరువాత ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన వాహనంపై కొలవదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టపై కొలువైన గ్రామదేవత ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో అమ్మవారి వార్షికోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. విశాలమైన ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆంజనేయ స్వామివారి బృహత్మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మేరకు వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస ప్రతిష్ట, కలస పూజలను నిర్వహించారు. తరువాత అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలను నిర్వహించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి ఎల్లమ్మ తల్లి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. మహబూబ్నగర్ జిల్లా బుద్పూర్లో నెలవైన శ్రీ మునిరంగ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు చేసి చక్కగా అలంకరించి వెండి కవచ ధారణ చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు, మామిడి తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లిలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివస్వాముల ఇరుముడి కార్యక్రమం జరిగింది. శివదీక్ష స్వీకరించి 41 రోజుల పాటు స్వామివారిని నియమనిష్టలతో సేవించిన భక్తులు చివరి రోజున ఇరుముడి సమర్పించి దీక్ష విరమించారు. అనంతరం శ్రీశైలం మల్లన్న దర్శనార్థం పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ పుణ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామివారు స్వయంభూగా కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. 9 మంగళవారాల పాటు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు జరుపుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ చేశాక సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు నిర్వహించి అష్టోత్తరాలతో పారాయణం చేసి నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని అంచనాద్రి గుట్టపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పంచామృతాలతో అభిషేకం చేశాక చందనంతో స్వామివారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి జై హనుమాన్ స్మరణలతో పులకించారు. అదేవిధంగా కరీంనగర్ ప్రశాంత్ నగర్లోని పురాతన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో చందన పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించాక చందన అర్చనలు చేశారు. తరువాత తమలపాకులతో అర్చనలు చేసి జిల్లేడు మాలలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. సకల శోభితంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా గజవాహన సేవలో పాల్గొని లక్ష్మీ వెంకటేశ్వరుని సేవించి తన్మయులయ్యారు. వరంగల్ జిల్లా మడికొండల శివకేశవ స్వామివారి ఆలయంలో చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. 2 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో మాఘమాసోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కటి కళ్యాణ వేదికపై అందంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారిని కొలవదీర్చి పలు వైదిక క్రతువులను నిర్వహించి మేళతాళాలు, వేదమంత్రాల నడుమ కళ్యాణం, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం తబలా వాద్య ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన పండిట్ నందకిషోర్ మిశ్రా తబలా వాద్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో గాత్ర కచేరీ జరిగింది. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అక్కారి సిస్టర్ శ్రీమతి సుబ్బలక్ష్మి స్వర్ణలత ఆలపించిన కీర్తనలు ఆహుతులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.